కాంగ్రెస్ పార్టీ 138వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. భవానీరెడ్డి కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి తెలంగాణ. కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జీల ప్రక్రియ తుదిదశ చేరుకుంది. అమర్నాథ్ ఉన్నారు, మాట్లాడదాం. అమర్నాథ్ గారు, ఇన్ఛార్జీల మార్పు మీ గెలుపుపై ప్రభావం చూపుతుందా? భిన్నమైనటువంటి స్వరాలు వినిపిస్తున్నాయి, తప్పించినటువంటి క్యాండిడేట్లు మీకు వ్యతిరేకంగా పనిచేసే అవకాశం ఉంటుంది కదా? సి, ఇప్పుడు ప్రతి రాజకీయ పార్టీలో లక్షలాది మంది కార్యకర్తలు నాయకులు ఉంటారు. ఇప్పుడు ఒకరిద్దరు ఎవరైనా యాంటీ చేసేటువంటి వారు ఉన్నా, లేకపోతే మేము పనిచేయం, మాకు సీటు నిన్న మనం వంశీ ఎమ్మెల్సీ ఇచ్చాం, మేము 6 సంవత్సరాల పాటు ఎమ్మెల్సీ పదవి ఉంది, ఇంకో 4 సంవత్సరాలు ఆయన ఇంకా పదవి కొనసాగేటువంటి అవకాశం ఉంది. నాకు పోటీ చేయడానికి అవకాశం లేదు కాబట్టి నేను పార్టీ మారానని చెప్పాను అన్నాడు. వెల్ అండ్ గుడ్. ఇప్పుడు ఆయన ఉండి ఇక్కడ పనిచేయడం కన్నా, పనిచేయకపోవడం కన్నా వెళ్ళిపోవడం మంచిది మాకు. ఆయన ఉండి మేము పనిచేయను, నాకు సీటు ఇస్తేనే పనిచేస్తానని అంటే అది మాకు పార్టీ కూడా మంచిది కాదు. సో అటువంటి వారు ఎవరన్నా ఉండే, అటువంటి ఆలోచన ఉన్నటువంటి వారు ఏమైనా ఉంటే వెళ్ళిపోతే మంచిది అనేటువంటి నా అభిప్రాయం. షర్మిల, ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టబోతున్నారనే వార్త వస్తుంది. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వెళ్ళిన వారంతా ఆ పార్టీనే ప్రత్యామ్నాయంగా చూసుకోవాలి. ఆ పార్టీ కాకపోతే కేపాల్ పార్టీ నించుకోమనండి. ప్రజాశాంతి పార్టీ ఉంది కదా, బోల్డ్ పార్టీలు ఉన్నాయి. ఇంకోటి ఏదో జాతీయ జనసేన అని ఒకటి వచ్చింది, ఇంకోటి వచ్చింది, 4-5 పార్టీలు ఉన్నాయి దేశంలో. కొన్ని 100,000 రాజకీయ పార్టీలు ఉన్నాయి, ఎవరన్నా ఏదైనా ఎంచుకోవచ్చు. ఎక్కడికన్నా వెళ్ళమనండి, మా దగ్గర లేనప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్తే మాకేంటి? టీడీపీ జనసేన కూటమి వైపు ఈ నేతలంతా చూస్తున్న క్రమంలో వైఎస్ఆర్ జనసేన కూటమి కాదు, టీడీపీ అది, ఇంక మళ్ళీ జనసేన లేదు అందులో. ఎందుకు లేదు? జనసేన సపరేట్ ఎక్కడ ఉందమ్మా? జనసేన భవిష్యత్తును కూడా లోకేష్ కూర్చొని మాట్లాడుతూ ఉన్నాడంటే వాళ్ళకన్నా సిగ్గు ఉండాలి, సమాధానం చెప్పాలి దానికి. వాళ్ళు ఎవరు అన్ని మూసుకొని కూర్చున్నారంటే ఏంటి అర్థం? కనీసం పోను టీడీపీలో, పాలిట్ బ్యూరోలో కన్నా పోను పవన్ కళ్యాణ్ తీసుకోమనండి. పొత్తులో భాగంగా సీట్లు పంచుకోబోతున్నాం, పదవులు కూడా పంచుకోవడం. అన్ని సీట్లు చంద్రబాబు నాయుడు ఇస్తాడు, జనసేన సీట్లు కూడా చంద్రబాబు నాయుడు ఇస్తాడు. బహుశా నాదెండ్ల మనోహర్కి ఉన్నది తెనాలి ఒకటే కాబట్టి అదేదో అనౌన్స్ చేసినట్టున్నారు. పవన్ కళ్యాణ్ సీటు కూడా చివరి చంద్రబాబు నాయుడు అనౌన్స్ చేస్తాడు. ఇది మొత్తమే చూసుకున్నట్లయితే మాత్రం జనసేన పార్టీ అనేది ప్రత్యేకంగా ఏమి లేదు, టీడీపీలో భాగమే జనసేన. అలాగే జనసేన పార్టీ నేతలు ఎవరికి కూడా సీట్లు ఇవ్వడం, పదవులు ఇవ్వడం అనేది తెలుగుదేశం పార్టీ నిర్ణయిస్తుంది. జనసేన భవిష్యత్తును లోకేష్ నిర్ణయిస్తున్నారని చెప్పి మంత్రి అమర్నాథ్ ఎద్దేవా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఓవరాల్గా చూస్తే కనుక ఇన్ఛార్జీల మార్పు అనేది గెలుపు కోసమే చేస్తున్నటువంటి కసరత్తు. ఖచ్చితంగా ఎవరైతే వ్యతిరేకంగా చేయాలనుకుంటున్నారో వారంతా పార్టీని వీడి వెళ్ళవచ్చు అని చెప్పి అమర్నాథ్ చెప్తున్నారు. వీడి జర్నలిస్ట్ అజిత్తో కలిసి అనిల్ ఆర్టీవీ విశాఖ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.